మరొక సంఘటన మనకు జ్ఞాపకం చేసుకుందాం. ఈ 2024 ప్రవచనాత్మకంగా చెబుతున్న విషయం ఏంటంటే, 13వ తారీఖున ఉదయకాలమున 8 గంటల సమయంలో చెబుతున్న విషయము, ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ప్రజలందరూ ఎలక్షన్స్ ఓట్లు వేయడానికి బయటకు వెళ్తున్నారు. అనేక మంది, వేల మంది, లక్షల మంది, కోట్ల మంది అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఓట్లు వేయడానికి వారు సిద్ధపడి వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. అయితే కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనము, 1-2 వచనాలు, ఆపత్కాలమంది యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామమును ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలము నుండి ఆయనకి సహాయించునుగాక, సియోనులో నుండి ఆయన ఆదుకునుగాక. భద్రత, దేవుని యొక్క సన్నిధిలో నుండి ఆయన ఆదుకోబోతున్నాడు, మనల్ని ఆదుకోబోతున్నాడు దేవుని సన్నిధిలో నుండి. ఈరోజు భద్రత ఇస్తానంటూ ఉన్నాడు. మరి చాలామంది అడుగుతూ వచ్చారు, అయ్యా ఎలక్షన్స్ ఎవరు గెలుస్తారు, అర్థం కావట్లా, ఏం జరుగుతో తెలియట్లేదు అని అంటూ ఉన్నారు. ఎవరు అనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈరోజు ప్రవచనాత్మకంగా చెబుతున్న మాట ఏంటంటే, భద్రత గురించి నేను చెబుతూ, శత్రువు ఎదుట కూడా మనకు దేవుడు భోజనాన్ని సిద్ధపరచగలడని, భోజనాన్ని పెట్టగలడని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే నీ భద్రత దేవుడి మీద ఉంచు, మనుషుల మీద కాదు. ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అని మనుషుల మీద కాకుండా నువ్వు దేవుడి మీద కనుక నీ యొక్క భద్రతను ఉంచితే, నీ యొక్క ఆలోచనలో కూడా ఎలక్షన్ జరుగుతున్నాయి, ప్రాముఖ్యంగా అనేక చోట్ల. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం, బీజేపీ, తర్వాత జనసేన, ఈ 3 కలిసి పోటీ చేస్తున్నాయి. పోటీ చేస్తున్నప్పుడు నిజంగా చాలా వేదనకరమైన పరిస్థితులు గుండా వెళ్ళే స్థితి. వారు మాట్లాడుతున్న మాటలు కానీ, వారు చెబుతున్న ఆలోచనలు కానీ, వారు విషయం కానీ మనం చూసినప్పుడు మనందరికీ తెలిసిందే ఇది. కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమికి అధికారం ఇవ్వబోతున్నారు తెలుగుదేశం. అధికారం తెలుగుదేశానికి 2024 జూన్ 4వ తారీఖున అనౌన్స్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కూటమి అధికారం రాబోతుంది. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రాయలసీమలో చాలా వరకు కూడా వైసీపీ హవా ఉంటుంది అనుకున్నారు. కానీ ఎక్కడా కూడా కూటమి సునామీ ముందు అక్కడ లీడ్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎలా ఉండబోతుంది అన్నది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది ఒక పెను సంచలనం కాబోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 1994లో తెలుగుదేశం చరిత్రలో అప్పుడున్నటువంటి ఏదైతే ఉందో ఘన విజయానికి దీటుగా ఇప్పుడు మరో చరిత్రను సృష్టించబోతున్నట్టుగా తెలుస్తుంది. 162 స్థానాల్లో గెలుపు దిశగా కూటమి అభ్యర్థులైతే ముందుకు దూసిపోతున్న సందర్భం కనబడుతుంది. ప్రతిపక్షానికి ఎందుకండి ఇది అంటే, మనుషులు ఆలోచనను బట్టి, మనుషులు తీసుకున్న నిర్ణయమును బట్టి జరుగుతూ ఉంది. అయితే నేను చెప్తున్న మాట, భద్రత ఇస్తాడు ఆయన, భద్రత ఇవ్వకుండా ఉండడు ఆయన, కాపాడేవాడు, బలపరిచేవాడు. 2024 సంవత్సరంలో ధైర్యంగా ఉండండి. ఇక రాబోయే 5 ఇయర్స్ పీరియడ్ ప్రతిదీ దేవుడు చర్య తీసుకొని పోతున్నట్లు, దేవుడు కార్యం జరిగించబోతున్నట్లు మనం ప్రార్థన చేద్దాం. దేవుడే కృప చూపించగలవాడు, సహాయం చేయగలవాడు, ఆదరించగలవాడు. ఆలోచించండి, ఇది జరగబోతున్న ప్రక్రియ. చూద్దాం ఒకసారి ఇంకొక మాట. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం, కీర్తన గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం, ఆపత్కాలముందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలము నుండి ఆయన నీకు సహాయం చేయుటకు గాక, సియోను నుండి నిన్ను ఆయన ఆదుకొనుగాక. 4, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును.
ఏడో వచ్చిన చూడండి, కొందరు రథమును బట్టి కొందరు గుర్రమును బట్టి అతిశయపడరు, మనమైతే మన దేవుడిని యెహోవాను బట్టి అతిశయపడదుము, వారు కృంగి నేలపడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాము, యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక, రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక, ప్రభువా సహాయం చేయండి అయ్యా, మేము బలహీనమైపోయినాం, మేము బాధకు ఉండా వెళ్తున్నాం, మమ్మల్ని ఓదార్చేవారు ఎవరు కనబట్టలా, మమ్మల్ని ఆదరించేవారు ఎవరు కనబట్టలా, ప్లీజ్ ప్రభువా సహాయం చేయండి అని అడిగే తరుణాలు మనము దేవుని సన్నిధిలో అడుగుతూ ఉండాలి. ఈ కీర్తన గ్రంథ 20వ అధ్యాయము దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, మొరపెడుతున్నాం ఎలిగేతి మొరపెట్టుచున్నాను ప్రభువా, బహు వినయముగా బ్రతిమాలుచున్నాను దేవా, ఎలిగేతి మొరపెట్టుచున్నాను ప్రభువా, బహు వినయముగా బ్రతిమాలుచున్నాను దేవా, నాకు కలిగిన బాధలన్నీ నీ సన్నిధిలో తెలియ చెప్పుచు, నాకు కలిగిన బాధలన్నీ నీ సన్నిధిలో తెలియ చెప్పుచు, మహోపకారము చేసితివే ఆశ్రయ దుర్గము నీవైతివే, మహోపకారము చేసితివే ఆశ్రయ దుర్గము నీవైతివే, ఎలిగేతి మొరపెట్టుచున్నాను ప్రభువా, బహు వినయముగా బ్రతిమారుచున్నాను దేవా, ఎలిగెత్తి మొరపెడుతున్నాం, దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు, దేవుడు కనికరించేవాడు, కాపాడేవాడు, భద్రపరిచేవాడు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు శ్రేష్టం నామపేట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడే ఎలక్షన్స్ రిజల్ట్ ప్రజల బాగు కొరకు, ప్రజలు నిర్ణయం మేరకు ఎవరికి అధికారం ఇవ్వాలో అధికారం ఇవ్వడం జరుగుతూ వచ్చింది. అది దేవునికి తెలుసు, ఎవరికి అధికారం ఇవ్వాలో వారికి దేవుడు ఇవ్వగలడు. అయితే మనమైతే బాధపడుతూ ఉంటాము, దిగులు చెందుతూ ఉంటాము, ఇబ్బంది పడుతూ ఉంటాం, అరే మేము అనుకున్న నాయకుడు రాలేదే అనేక వేదన ఉంటుంది. ఏదేమైనా ధైర్యంగా ఉండండి, సమస్తము తన ఆధీనంలో ఉంచుకునేవాడు. ఒకరు ఒకసారి గెలుస్తారు, ఇంకొకరు ఇంకొకసారి గెలుస్తారు, ప్రజలందరూ క్షేమంగా ఉన్నట్లు తన యొక్క పరిపాలనను దేవుడు జరిగించగలడు. ఈ సమయంలో కూడా చెప్పినట్లుగా కొన్ని ఒక మ్యాక్సిమం కొన్ని రోజుల క్రితమే చెప్పినట్లుగా ఈ విషయము నెరవేరుతూ వచ్చింది. తెలుగుదేశము కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని చెప్పడం జరుగుతూ వచ్చింది. దాని ప్రకారమే జరుగుతూ వచ్చింది. అక్కడ రాబోయే దినాల్లో కూడా జగన్ గారు కూడా కొన్ని విషయాలను తెలుసుకొని మసులుకొని ఎలా ఉంటే మంచిదో కూడా తెలుసుకొని, ఇది మన ఓటమి కాదు, ఇది విజయానికి తొలిమిట్టని భావించుకోవాలి. అక్కడ ప్రతి వ్యక్తి ఒకసారి ఓడిపోతాడు, ఒకసారి గెలుస్తారు. ఏదేమైనా దేశ రాష్ట్ర క్షేమం కొరకు ప్రజలందరూ ప్రార్థన చేద్దాం, ప్రజలందరూ క్షేమంగా ఉండినట్లు మనము నిర్ణయం తీసుకొని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు తన యొక్క కార్యాన్ని జరిగించి ముందుగా సహాయం చేయగలడు. కాబట్టి ఇలాంటి కృపతో దేవుడు నడిపించినట్లు మనమందరం వ్యక్తిగతంగా భారంగా ప్రార్థన చేద్దాం. ఉందా, ప్రవచనం నెరవేరుతూ వచ్చింది. ఆ ప్రవచనము ఇక రాబోయేదిలో కూడా చాలా విషయాల గురించి కూడా మాట్లాడడం జరుగుతూ వచ్చింది. అవన్నీ తెలియజేస్తాము, వాటి విషయంలో కూడా భారంతో ప్రార్థన చేయండి. ఎవరు రావాలో, ఎవరు పరిపాలన చేయాలో అది ఆయన ఆధీనంలో ఉందని, అధికారములు ఆయన వశంలో ఉన్నవి, కాలగతులు ఆయన వశంలో ఉన్నవి, కాబట్టి ఆయనే న్యాయ నిర్ణేతగా ఉండి సహాయం చేస్తాడు. ఇక్కడ భవిష్యత్తులో కూడా ఓడిపోయిన వారు ఇంకా ఉవ్వెత్తి నెగిసే కెరటాల్లాగా ముందుకు వెళ్ళడానికి ప్రణాళికలు
చేసుకుంటారు, దాని కొరకే సిద్ధపడతా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ను దేవుడు కాపాడి ఇంకా ఉన్నతమైన స్థితిలోకి నడిపించాలని మనం భారంతో ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధురా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణకు స్తోత్రం. కృప చూపించండి, రాష్ట్రంలోని ఆధీనంలో ఉంచుకోండి. మీ యొక్క సహాయాన్ని కోరుతూ ఉన్నాం. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.